నమస్కారం, వెల్కమ్ టు జనకోసం టెలివిజన్ న్యూస్. ఈరోజు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో బోడ సునీల్ను పరామర్శించి అతని ఆరోగ్య పరిస్థితులు తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు మరియు మాజీ కేంద్ర మంత్రి వర్యులు పోరిక బలరాం నాయక్ గారు. నాలుగు రోజుల క్రితం గూడూరు మండలం గుండెంగకు చెందినటువంటి బోడా సునీల్ కేయు విద్యార్థి ఆత్మహత్య యత్నం చేయడం చాలా దురదృష్టకరం, బాధాకరం. ఈరోజు ఏ హక్కుల కోసమైతే, ఏ నినాదం కోసమైతే పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాము, తెలంగాణ వచ్చిన తర్వాత నిరుద్యోగుల యొక్క సమస్యలు చాలా జటిలమైనటువంటి పరిస్థితి, దాన్ని మరి చెప్తూ సునీల్ గారు ఆత్మహత్య యత్నం చేసుకోవడం మమ్మల్ని అందరినీ కూడా తీవ్రంగా కలిచివేసింది. అప్పటికే అసెంబ్లీ సమావేశాలు అవుతూనే ఉన్నటువంటి సందర్భం, ఒక దిక్కేమో అసెంబ్లీలో మరి అధికార పక్ష ఎమ్మెల్యేలు ఎలాంటి సమస్యలు లేవు, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు, యువకులు సంతోషంగా ఉన్నారు అనే ముఖదంపుడు ఉపన్యాసాలతోటి ముఖ్యమంత్రి గారిని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తమకు తాము ఆకాశాన్ని ఎత్తుకుంటున్నటువంటి సందర్భంలో ఒక దిక్కు యువకుడు, తెలంగాణ కోసం పోరాడినటువంటి యువకుడు ఈ రకంగా మరి మందు డబ్బాతోటి, యువకుడు ఈ రకంగా మరి మందు డబ్బాతోటి తను ఎందుకు చనిపోవాలనుకున్నాడో కూడా చెప్పినటువంటి విషయం మన అందరికీ తెలుసు. ఒక దిక్కు మరి నల్లమల్ల అడవుల్లో గిరిజనులు అడవుల్నే కాలిపోయినటువంటి పరిస్థితి, ఒక దిక్కు వేటకు పోయినటువంటి పూల కోసమైనటువంటి వాళ్ళను, అటవీ ఉత్పత్తుల కోసమైనటువంటి వాళ్ళను నిర్బంధించడం, మరొక దిక్కు పొడుభూముల కాడ ఎక్కడికక్కడ రంచులు కొట్టడం, ఇవన్నీ కూడా అనేక సమస్యలతో రాష్ట్రం సతమతమవుతుంటే ఈ సమస్యలు మాట్లాడలేక కేవలం అసెంబ్లీ సమావేశాలంటే పొగుడుకోవడం కోసం, డబ్బా కొట్టుకోవడం కోసం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ సునీల్ గారు యొక్క తనొక్కని సమస్య కాదు, ఇట్లాంటి చాలామంది సమస్యలు, చాలామంది యువత ఇలాంటి సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సినటువంటి కనీస బాధ్యతను మర్చిపోయింది. ఆ బాధ్యతను మేము అసెంబ్లీలో ప్రస్తావిస్తే కేళన చేసి మాట్లాడేటువంటి పరిస్థితి ఈరోజు ఈ యొక్క అధికార పార్టీ ఎమ్మెల్యేల స్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ఏ ఉద్యోగాల కోసమైతే మనం తెలంగాణ తీసుకొచ్చుకున్నాము దాన్ని నెరవేర్చే దిశగా మరి ఇప్పటి వరకు కూడా ఉద్యోగ నోటిఫికేషన్ లేవు, డిఎస్సి లేదు, ఏమీ లేదు. కాబట్టి తండ్రులకు తల్లులకు భారమయ్యేటువంటి పరిస్థితి ఈరోజు చదువుకున్నటువంటి యువకులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. అది కాదు, వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి